నమస్కారం ఏపీ నంబర్ 1 న్యూస్ కి స్వాగతం ఈనాటి వార్తలు విజయవాడ గన్నవరం నియోజకవర్గంలోని జక్కుల నెక్కలం గ్రామంలో రైతులను కలుసుకున్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంత్రితో పాటు పాల్గొన్న సినీల్ దియోదర్ జీవిఎల్ కన్న లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ మాధవ్ రైతులు పండిస్తున్న పంటలు గిట్టుబాటు ధర మార్కెట్లో పరిస్థితి అడిగి తెలుసుకున్నారు రైతులకు ధాన్యం చెరకు గిట్టుబాటు ధర ఉండడం లేదు చాలా ఇబ్బందులు పడుతున్నాం చెరకు పంటకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదు వరికి క్వింటాకు 2000 రూపాయలు చేయాలని మా విజ్ఞప్తి కల్లాల్లో ధాన్యం ఉండకుండా ఎప్పటికప్పుడు కొనుగోలు చేసేలా చూడాలి మేము పండించిన చెరుకు పంటకు 2250 మాత్రమే ఇస్తున్నారు అసలు గిట్టుబాటు కూడా కావటం లేదు రుణాలు కూడా ఇప్పించేలా చూడాలి అని అన్నారు కేంద్రం తెచ్చిన కొత్త చట్టం వల్ల కరివేపాకు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం వచ్చింది రైతుల సమస్యలు ఇబ్బందులు పరిష్కారం కోసమే కేంద్రం చట్టం తెచ్చినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు ధాన్యం అమ్ముకునే తట్టుక సమంగా మా కెమెరా దగ్గర